పితపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా ఒక సిఏ చార్టెడ్ అకౌంట్ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి ఫారెన్ వెళ్ళి అక్కడ పెద్ద ఉద్యోగములు సెటిల్ కావాలనుకుంటున్నటు వ్యక్తి మన ముందుకు వచ్చి ఈరోజు తన జీవితంలో దేవుడు చేసినటువంటి మార్పుని గొప్ప కార్యాలను మన ముందు ఉంచబోతున్నారు వినయ్ శ్రీకాకుళం నుంచి చార్టెడ్ అకౌంట్ కంప్లీట్ చేసి ఒకవైపున చదువుకుంటూ మరొక వైపున జీసస్ యూత్లో చాలా యాక్టివ్గా ఉండి ఎంతోమంది యువతి యువకులకి ప్రేరణగా క్రీస్తుకు సాక్షిగా ఉంటున్నటువంటి విన యొక్క సాక్ష్యాన్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను తన గురించి తానే చెప్పబోతున్నాడు అదేవిధంగా దేవుడు ఏ విధంగా తన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు మనం వినబోతున్నాం వినయ్ థ్యాంక్ యూ నీ సాక్ష్యాన్ని చెప్పడానికి సిద్ధంగా ముందుకు వచ్చినందుకు గాను ప్రత్యేకంగా వందనాలు చాలా గొప్పగా చదువుకున్నటువంటి వాడివి అయినా కానీ ఆ ప్రభువు కోసం ఏదో చేయాలని తపన నీలో అదే నిన్ను దీవిస్తుంది ఆశీర్వదిస్తుంది నీ సాక్ష్యాన్ని మా కోసం మా ముందు ఉంచవలసిందిగా మనం వచ్చేస్తున్నాను థ్యాంక్ యూ ప్రైజ్ ద లాట్ నా పేరు వినయ్ కుమార్ మాది శ్రీకాకుళం కథీడ్రల్ ప్యారిష్ నేను ఒక సాధారణమైన కథోలిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నాకు ఒక అక్క చెల్లి కూడా ఉన్నారు సో చెల్లి కూడా తను జీసస్ యూత్లో ఒక యాక్టివ్ మెంబర్ సో నేను టెన్త్ క్లాస్ వరకు నా లైఫ్ చూసుకుంటే చర్చికి వెళ్ళేవాడినే కానీ తల్లిదండ్రులతో పాటు చర్చికి వెళ్ళేవాడిని కానీ దేవుడి మీద భక్తి కానీ దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ అయ్యే నాకు ఎటువంటి సంఘటన నాకు నా లైఫ్లో ఎప్పుడు లేదు అలా చర్చికి ఒక సాధారణ క్రైస్తవుడిగా చర్చికి వెళ్ళి చర్చ్ వచ్చేవాడిని సో టెన్త్ క్లాస్లో నేను నా నార్మల్గా చదివి చదివాను నార్మల్గా చదివినప్పటికీ నాకు ఆ యొక్క దేవుడి దీవెనల వల్ల నాకు ఒక మంచి మార్క్స్ వచ్చాయి కానీ అది ఒక అది దేవుని దీవెన దేవుని యొక్క మహిమ అని నేను గుర్తించకుండా నేను చదివితే నాది నా యొక్క సొంత ఎఫర్ట్ అని చెప్పి నేను నమ్మి సొంత కృషి వల్లే నా జరిగింది అనే ఒక ధోరణితో నేను ఇంకా చదివితే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి నేను ఇంకా ఎక్కువ చదవగలను అదే ఇంట్లో ఉంటే చర్చి ప్రార్థనలు ఇలా నా టైం ఏమైనా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నేను హాస్టల్లో చదవాలని నిర్ణయించుకున్నాను నా ఇంటర్మీడియట్ అంతా నేను శ్రీ చైతన్య హాస్టల్లో నేను చదివాను నాకు అక్కడ ఎటువంటి ప్రార్థనలు కానీ ఎటువంటి పూజలు ఇలా టైం వేస్ట్ ఏమీ అవ్వకుండా నేను టూ ఇయర్స్ కంప్లీట్ చేశా టూ ఇయర్స్ కంప్లీట్ చేసిన సమయానికి నేను ఎంత కష్టపడి చదివినా ఆ రెండు సంవత్సరాల్లో నేను నేను అనుకున్న మార్క్స్ నాకు ఎప్పుడు రాలేదు ఆ తర్వాత నుంచి నాలో ఒక తెలియని కొరత తెలియని బాధ నా హృదయంలో చాలా పేరుకుపోయిందనమాట నేను ఇది ఏంటి నేను ఎంత కష్టపడినా సరే నాకు మార్క్స్ రాలేదు ఎందుకు ఇలా అవుతుంది అనే ఒక బాధల్లో నేను అలా ఉన్నా సో ఈ మీన్ టైం మా పేరెంట్స్ అందరూ నన్ను ఒక ఇంజనీర్ ఇంజనీరింగ్ చదవమని నన్ను ప్రోత్సహించారు కానీ నాకు ఇంజనీరింగ్ చేయడం ఇష్టం లేక నేను చార్టెడ్ అకౌంటెంట్ చదువుదామని నిర్ణయించుకొని నేను విజయవాడలో చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్కి నేను జాయిన్ అయ్యా అది రెండు వేల పదమూడు పదమూడవ సంవత్సరంలో నేను ఇక్కడ విజయవాడకి ఫస్ట్ టైం విజయవాడకి వచ్చా నేను ఇక్కడ సిఏ చదువుతున్నప్పటికీ నాలో తెలియని ఒక బాధ నాలో తెలియని ఒక అశాంతి నా హృదయంలో చాలా పేరుకుపోయిందనమాట ఆ తర్వాత ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక ప్రేరణ కలిగింది గుణదల మాత పుణ్యక్షేత్రానికి వెళ్ళి నేను అక్కడ కూర్చొని వద్దామని చెప్పి నేను ఆ రోజు ఒకరోజు ఈవినింగ్ సాయంత్రం పూట చర్చ్ గుణదల మాత చర్చ్కి వెళ్ళాను చర్చ్కి వెళ్ళిన తర్వాత అనుకోకుండా పూజలో కూడా నేను పాల్గొన్నాను పాల్గొన్న తర్వాత అక్కడ ఫాదర్ గారు నాకు రానున్న శనివారం ఉపవాస ప్రార్థనలు ఉన్నాయని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్లో నేను విన్న తర్వాత నాలో ఒక తెలియని ఒక ఆలోచన కలిగింది నేను ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొనకూడదు ఒకసారి పాల్గొని చూస్తాను ఏమవుతుందో అని ఒక ఆలోచనతో నేను ఆ రోజు శనివారం ఉపవాసం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి గుణదల మాత గుణదల మాత చర్చిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలో నేను టైంని కేటాయించాను అనమాట కేటాయించిన తర్వాత అక్కడ పూజ అయింది నాకు ఒక చిన్న సంతోషంతో నేను వెని తిరిగి వెళ్తున్నప్పుడు నాకు ఒక జీసస్ యూత్లో ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి అన్న మీరు కొత్తగా కనిపిస్తున్నారు మా ప్యారిష్లో మీరు ఎవరు ఏంటి అని తను అడిగిందనమాట అడిగిన తర్వాత నేను నా నేను ఇలా శ్రీకాకుళం నుంచి వచ్చాను ఇక్కడ సిఏ చదువుతున్నాను అనగానే తను అన్న మేము జీసస్ యూ తనే ఒక యువతి యువకుల గ్రూప్ ఒకటి ఉంది దాంట్లో మేము ప్రతి ఆదివారం మేము అందరం కలిసి ఒక కుటుంబంగా చేరి మేము ప్రార్థిస్తుంటాం అని చెప్పి మీరు కూడా మాతో పాటు జాయిన్ అవ్వాలనుకుని అనుకుంటే మీరు కూడా రేపు ఆదివారం కాబట్టి రండి అని చెప్పి తను నన్ను ఆహ్వానించింది నాకు ఎందుకు అనిపించింది ఇది దేవుడి ప్రణాళిక ఏమో దేవుడే నన్ను ఇలా నడిపిస్తున్నాడు అని చెప్పి నాకు అనిపించి సరే వెళ్దామని చెప్పి నేను నెక్స్ట్ డే ఆదివారం మార్నింగ్ అయిపోయి మార్నింగ్ మాస్ అయిపోయిన తర్వాత గుణదల ప్రేరణ యూత్ సెంటర్లో నేను ఆ రోజు వాళ్ళతో పాటు వాళ్ళ ప్రేయర్ మీటింగ్లో నేను పాల్గొన్నాను పాల్గొన్న తర్వాత అక్కడ నా నాతో దేవుడు చాలా మాట్లాడాడు నా జీవితంలో ఎందుకు ఇలా అశాంతి ఉంది వాళ్ళ లైఫ్లో దేవుడు ఉన్నాడు నా లైఫ్లో దేవుడు లేడు నేను దేవుడికి దూరం అయిపోయాను అనే ఒక నేను అక్కడ నేను రియలైజేషన్ అయ్యాను రియలైజ్ అయిన తర్వాత వాళ్ళ సహకారంతో జీసస్ యూత్ ఎల్డర్స్ జీసస్ యూత్ ఫ్రెండ్స్తో వాళ్ళ సహకారంతో నేను దేవుడి గురించి చాలా నేర్చుకున్నాను జీసస్ యూత్లో జరిగిన ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడం ఇలా ప్రతి ప్రోగ్రాంలో నేను దేవుడి గురించి మరింత తెలుసుకొని దేవుడికి దగ్గరగా నేను నడవడం జపమాల మరియు బైబుల్ చదవడం ఇలా బైబుల్ చదువుతున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అని నాకు తెలిసి దేవుడితోనే నేను ఎప్పుడూ నిరంతరం జీవించాలి అనే ఒక గట్టి మాట మాట పట్టులా నేను తీసుకొని జీసస్ యూత్తో పాటు ఉంటూ నా యొక్క స్పిరిచువల్ లైఫ్ని జీసస్ యూత్ వాళ్ళతో పాటు నేను దేవుల్లో పెంపొందించుకున్నాను అనమాట ఇప్పటికీ నా జీసస్ యూత్ మూమెంట్కి ఇది నా టెన్త్ పదవ సంవత్సరం జీసస్ యూత్ మూమెంట్లో ఇది నా పదవ సంవత్సరం ఇన్ని సంవత్సరాలు దేవుడిని అసలు నేనంటే ఎవరు నేను దేవుడికి ఏంటి అని చాలా వరకు దేవుడు రివీల్ చేశారు రివీల్ చేసిన తర్వాత నాకు ఎంతో ఆనందం అనిపించేది ఈవెన్ జీసస్ యూత్ మూమెంట్ నాకు సిఏ చదవడంలో కూడా నేను చదవడంలో కూడా నాకు చాలా హెల్ప్ చేసేది అలా నేను దేవుడితో పాటు నా పర్సనల్ లైఫ్ను కూడా ఈ యొక్క జీసస్ యూత్ మూమెంట్లో నేను ఎంతో డెవలప్ చేసుకున్నాను ఇలా జీసస్ యూత్లో నేను కొనసాగుతున్నప్పుడు చాలాసార్లు జీసస్ యూత్లో ఎల్డర్స్ మిషన్ మిషన్ యొక్క అవసరం అసలు ప్రాముఖ్యత దాని గురించి చెప్పేటప్పుడు నాకు కూడా నేను నేను కూడా వాళ్ళలాగా సువార్తను ప్రకటించాలి వాళ్ళలాగా నేను కూడా ఒక సువార్తకుడి దేవసేవ చేయాలి అనే ఒక ప్రేరణ నాలో చాలా కలిగింది అలా కలుగుతున్నప్పుడు కూడా నేను చదువుతున్నాను కదా నేను ఎలా చేయగలను అని చెప్పి నేను దేవుడితో ప్రతిసారి ఇప్పుడు కాదు తర్వాత చేస్తా తర్వాత చేస్తా అని చెప్పి నేను చాలా వరకు పోస్ట్పాన్ చేశాను తర్వాత రెండు వేల పదిహేడవ సంవత్సరంలో నేను జీసస్ యూత్ నేషనల్ లీడర్స్ ట్రైనింగ్ గోవాలో జరిగినప్పుడు నేను అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ట్రైనింగ్లో పాల్గొన్నాను ఆ ట్రైనింగ్లో పాల్గొనేటప్పుడు వాళ్ళు మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మిషన్ యొక్క ఆవక్ అంటే దాని ఇంపార్టెన్స్ ఎంత ఉంది చర్చ్లో అని వాళ్ళు చాలా చెప్పారు చెప్పిన తర్వాత మమ్మల్ని అందరినీ ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ప్లేస్ని తీసుకొని పర్సనల్గా ప్రార్థన చేయడం మొదలు పెట్టమని చెప్పారు ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను జీసస్ యూత్లో ఫార్మేషన్ జీసస్ యూత్ ఫార్మేషన్లోకి నేను ఎంటర్ అయ్యాను ఫిలిప్ కోర్స్ ద్వారా నాకు దేవుడు ఇంకొకసారి దేవుడు నాతో మాట్లాడారు దేవుడు మాట్లాడి నువ్వు సువార్త పరిసరకి వెళ్ళాలి అని చెప్పి నాకు చెప్పినప్పుడు నేను ప్రార్థనలో నేను ప్రార్థన చేసుకుని నేను నా యొక్క డిజైర్ని దేవు దేవుడు నన్ను ఇలా నడిపించాలనుకుంటున్నారు నాకు నాకు కూడా సువార్తను ప్రకటించాలని ఉంది నేను కూడా ఒక సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలని నాలో ఆశ ఉంది అని చెప్పి మా ఎల్డర్స్తో చెప్పినప్పుడు వాళ్ళు నన్ను అరుణాచల్ ప్రదేశ్కి వన్ మంత్ మిషన్ ఎక్స్పోజర్ మిషన్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అక్కడ ఏమేమి చేయొచ్చు అనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మిషన్ ఎక్స్పోజర్ అనే ఒక ప్రోగ్రాంలో నన్ను అరుణాచల్ ప్రదేశ్కి పంపించారు అది రెండు వేల పద్దెనిమిది జనవరి నేను అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసి నాలో నాలో ఉన్న విశ్వాసం ఇంకా దృఢంగా అయింది అక్కడున్న ప్రజలు వాళ్ళ వాళ్ళ పడుతున్న కష్టాలు అవన్నీ చూసిన తర్వాత దేవుడు నన్ను ఎంతగా దీవించారో నాకు చాలా అర్థమైంది ఆ తర్వాత ఆ దీవెనలు నా వరకే ఉంటే సరిపోదు నేను కూడా పది మందికి ఇది షేర్ చేయాలి అని నేను ఆ రోజు నేను దృఢంగా అనుకున్నాను అనుకున్న తర్వాత నేను మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ నా స్టడీస్ కంటిన్యూ చేస్తూ జీసస్ యూత్ మూమెంట్లో కూడా నేను యాక్టివ్గా ఉంటూ యాక్టివ్గా ఉండే యాక్టివ్గా ఉంటూ అలా నా సీఏ కంప్లీట్ చేశాను సీఏ కంప్లీట్ చేసిన తర్వాత ఒకరోజు నేను జీసస్ యూత్ ప్రోగ్రాంకి ఒక రోజు వెళ్ళేటప్పుడు ఆ రోజు ఆరాధన సమయంలో ఆ దేవుడు ఇప్పటి వరకు నువ్వు చార్టెడ్ అకౌంటెంట్ చేస్తున్నావు నువ్వు ఇలా చదువుతున్నావు కాబట్టి నాకు సమయం దొరకట్లేదు సువార్తను పరిచయం చేయడానికి అని చెప్పి నువ్వు సమయాన్ని అడిగావు ఇదిగో నేను నీకు బ్లెస్సింగ్ ఇచ్చాను చార్టెడ్ అకౌంటెంట్గా బ్లెస్సింగ్ ఇచ్చాను ఇప్పుడైనా నా యొక్క నా నా యొక్క ప్రజలకి సువార్తను ప్రకటిస్తావా అని నన్ను దేవుడు తట్టి లేపినట్లు అనిపించిందనమాట ఆరాధన సమయంలో అప్పుడు ఆ రోజు ఆరాధన సమయంలో దేవుడికి మాట ఇచ్చాను దేవా నేను ఒక మిషనరీగా నేను మిషన్ ప్లేస్కి వెళ్తాను అయితే నేను ఏ ప్లేస్కి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు అనేటప్పుడు దేవుడు అన్నాడు నువ్వు రెండు వేల పదిహేడో సంవత్సరం నుంచి ఒరిస్సా కోసం ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నువ్వు అదే నీ యొక్క మిషన్ ప్లేస్గా తీసుకొని వెళ్ళి ఒరిస్సాలో కూడా ఎంతోమంది నా యొక్క సువార్త కోసం నేనంటే తెలియాలి అని ఎంతోమంది వేచి ఉన్నారు వాళ్ళ కోసం నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు నేను ఇమ్మీడియట్గా నేను దృఢంగా అనుకొని నేను ఇంక నా ఒరి నా పర్సనల్ మిషన్ ఒరిస్సా అని చెప్పి నేను ఒరిస్సా వెళ్ళడం ప్రారంభించాను ఒరిస్సా వెళ్తూ అక్కడున్న అంటే నా వన్ మంత్లో టూ వీకెండ్స్ ఇక్కడున్న తెలుగు రీజన్ జీసస్ యూత్కి నేను నా టూ వీకెండ్స్ ఇక్కడ ఇలా సమర్పిస్తుంటే ఇంకో టూ వీకెండ్స్ నేను ఒరిస్సా ట్రావెల్ చేస్తూ ఉంటున్నాను హైదరాబాద్ నుంచి అలా ట్రావెల్ చేస్తూ అక్కడ లోకల్లో ఉన్న జీసస్ యూత్తో పాటు అక్కడ వాళ్ళకి ఏం కావాలి వాళ్ళతో పాటు అయి దేవుడిని సువార్తల్లో అంటే అక్కడ ఫాదర్స్తో వాళ్ళకి హెల్ప్ చేయడం అవన్నీ చేస్తూ దేవుడి అయితే ప్రకటిస్తున్నాను ఈ మొత్తంలో బాగా నచ్చేది జీసస్ యూత్ మూమెంట్లో బాగా నచ్చిన అంశం ఏంటంటే మిషనరీస్ జీసస్ యూత్ ఎవ్రీ జీసస్ యూత్ ఈజ్ ఏ మిషనరీ అండ్ ఆల్సో మన క్యాథలిక్ చర్చ్ చెప్తున్నట్లు ఎవ్రీ బాప్టైజ్డ్ పర్సన్ ఈజ్ ఎ మిషనరీ బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు సువార్థికుడు అని మన కథోలిక చర్చ్ మనకి చెప్తున్నప్పుడు చెప్తుంది ఆ మాట నన్ను చాలా ఇన్స్పైర్ చేసేదనమాట నేను కూడా నేను బాప్తిజం తీసుకున్న వ్యక్తిగా నేను సువార్తల్లో ఎంతవరకు నేను నా టైంని కేటాయిస్తున్నాను దేవుడు నాకు చదువు ఇచ్చారు జాబ్ ఇచ్చారు నాకు కావాల్సినవన్నీ కుటుంబాన్ని ఇచ్చారు మంచి కుటుంబాన్ని ఇచ్చారు స్నేహితుల్నిచ్చారు జీసస్ యూత్ మూమెంట్ ద్వారా దేవుడిని నాకు దేవుడు దేవుడు అంటే ఏంటి అని దేవుడు నన్ను బహిలపరుచుకున్నారు ఇంత చేసిన దేవుడికి నేనేం చేస్తున్నాను ఒక నీ దీవెనలు ఇచ్చిన దేవుడికి నేనేం చేస్తున్నాను నేను ఒక బాప్టైజర్ పర్సన్గా నా యొక్క మిషన్ దేవుడిచ్చిన ఈ యొక్క మిషన్లో నేను ఎంతవరకు ముందుకెళ్తున్నాను అనే 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 ఆలోచన నాలో ఎప్పుడు ఒక మిషనరీగా ఉండాలి అనే ఒక భావాన్ని నాలో పెంపొందించేదన్నమాట ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ అయిన అయిన తర్వాత నాకు చాలా టైం ఉంటుంది నేను చదువుకుంటూనే పా చదువుతో పాటు నేను నా వీకెండ్స్ అంటే మండే నుంచి ఫ్రైడే వరకు నేను చదువుకుంటూ సాటర్డే సండే మాత్రం దేవుడికే అని చెప్పి నేను దృఢంగా అనుకొని దేవుడి కోసం నేను ఇలా ట్రావెల్ చేస్తూ సువార్తను ప్రకటిస్తున్నాను అదేవిధంగా మనం ప్రతి ఒక్కళ్ళం బాప్తిజం తీసుకొని దేవుడి బిడ్డలంగా మనం మన చర్చిలో ఒక బిడ్డలంగా మనం చేరాం సో ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క పిలుపు దేవుడి యొక్క బా దేవుడు దేవుడి యొక్క సువార్త బాధ్యత సువార్త అనే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది సో మనం మన యొక్క సువార్త పరిచర్యలో ఎంతవరకు ముందున్నాం అని మనం మనం ప్రశ్నించుకుందాం థ్యాంక్ యూ ప్రైజ్ ద లాట్